హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదేవ్ కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇవాళటి వీడియో వచ్చేసి నా సింపుల్ వ్లాగ్ అండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను అనేది ఓ చిన్న వ్లాగ్ అన్నమాట. ఇవాళ వచ్చేసి హాట్ వాటర్ తాగుతున్నాను. అంటే రెగ్యులర్గా హాట్ వాటర్ తాగేదే, కానీ కొంచెం సిన్నమోన్ పౌడర్ వేసుకొని హాట్ వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఏమన్నా వ్యర్థాలు ఉంటే ఆ వ్యర్థాలు తొలగిపోతాయనేసి కొంచెం దాచిన చెక్క పౌడర్ అండి. ఇదైతే నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను. మనకు కావాలంటే దాచిన చెక్కను కూడా దంచి మంచిగా పౌడర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇక హాట్ వాటర్లో త్వరగా కలవదన్నమాట. ఇంకో గ్లాస్ సహాయంతో ఇలా తిరగొడితే బాగా కలుస్తుంది. చాలా మంచిదండి ఉదయాన్నే దాచిన చెక్క. కానీ ఇందులో లెమన్ కూడా వేసుకోవచ్చు, లేదా లెమన్ ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇస్తుంది కనుక నేను వచ్చేసి ఓన్లీ దాచిన చెక్కే వేసుకున్నాను. ఇది బాడీలో వ్యర్థాలను తొలగిస్తుంది. ఇలా ఒకటి రెండు గ్లాసులు రోజు తాగుతానన్నమాట. అవి తాగేసి స్నానం చేసేసి ఇక నైట్ అంతా గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసి ఉంచాను కదా, అవన్నీ ఎక్కడెక్కడ సర్దుతున్నానండి. మన లైఫ్లో రోజు ఒకేలాగా ఉండవు కదండి. ఒకరోజు ఎక్కువగా పని ఉంటుంది, ఒకరోజు తక్కువగా పని ఉంటుంది. కానీ రోజు చేసే పని ఒక్కటే అయినా ఉదయాన్నే ఎర్లీగా ఎంత యాక్టివ్గా పని చేస్తున్నామా అన్నదే చూసుకుంటామన్నమాట. ఇక అయితే బ్రేక్ఫాస్ట్ కోసం నేను బంగాళదుంపల ముందు పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇవి అయ్యే లోపల దీపం పెట్టేసుకోవచ్చు. ఇక దేవుడికి దీపారాజన కోసం అయితే వెళ్తున్నాను. ఇదిగోండి పూజ అయితే చేసుకున్నాను. మల్లెపూలు దొరికాయి. మల్లెపూలు ఉంటే ఇక అన్నీ కొంచెం కొంచెంగా పెట్టేసి పూజ అయితే ఇలా చేసుకున్నానమాట. నాది మందిరం చాలా చిన్నదండి, పైకి చేయాలి అంటే కొంచెం కష్టం అన్నమాట. ఏదన్నా విశేష పూజలప్పుడు నేను కింద పీఠం పెట్టుకుని చేసుకుంటాను. ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. ఇక టీ పెట్టుకుందామని కిచెన్లోకి వచ్చానండి. మసాలా టీ పెడుతున్నాను. ఇందులో మసాలా టీ అయితే చాలా బాగుంటుంది. మసాలా టీలో నేను కొంచెం శుంఠి, కొంచెము దాచిన చెక్క, ఒక రెండు మిరియాలు, యాలకులు, ఆ తర్వాత కొంచెంగా లవంగాలు వేసుకొని ఇలా మిక్సీకి వేసుకొని రెడీ చేసుకొని పౌడర్ చేసుకుంటానండి. టీ పొడి వేసిన తర్వాత కొంచెంగా వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎన్ని రోజులైనా బయట ఉంటుంది, నో ప్రాబ్లం. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది ఉదయాన్నే. అంటే మన బాడీలో వ్యర్థాలు కూడా ఒక టీ వల్ల తొలగుతుంది అంటే ఎంత బెస్ట్ కదండి. సో ఈ రకమైన మసాలాలు వేసుకుంటే టీ కొంచెం బాగుంటుందన్నమాట. ఇక నేనైతే టీ ఇలా రెడీ చేసేసుకొని మా వారు నేను ఇద్దరం తాగుతున్నాము. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఆలూ పరాఠా చేస్తున్నానండి ఈరోజు. బంగాళదుంపలన్నీ ఉడికించేసేసుకున్నాను. టీ అయితే వడగట్టేస్తున్నాను. ఇలా వడగట్టేసుకొని ఇద్దరికి తీసుకెళ్తున్నానమాట. కొంచెం నేనైతే చల్లగానే తాగుతాను, మా వారు కొంచెం వేడివేడిగా తాగుతారు. ఒకటి రెండు సార్లు అలా తిరగొట్టేసి తీసుకెళ్ళిపోతున్నాను. ఇక బాదం కూడా వలచాలి. ముందు టీ తాగేసి ఆ తర్వాత బాదం వలుద్దాము అనేసి ఇలా తీసుకెళ్తున్నానమాట. రీఫ్రెష్గా ఉంటుందండి ఉదయాన్నే ఇలా మసాలా టీ తాగితే బాగుంటుంది. ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఈ మసాలా టీ చాలా బాగుంటుందన్నమాట. ఇక ఆయనకైతే ఇచ్చేసి నేను కూడా కూర్చొని తాగేసి ఇక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. పిండి అయితే ముందే పిసికేసి ఉంచేసుకున్నానండి. ఆలూ పరాటా మన ఛానల్లో ఆల్రెడీగా ఉంది, అందుకే నేను చూపించలేదు. వీడియో లెంతీ అవుతుందనేసి ఒకవేళ మీకు ఎవరికైనా ఆలూ పరాటా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆలూ పరాటా అనేది చూడండి, చాలా బాగుంటుందన్నమాట. బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, పిల్లలకి లంచ్కి బాగుంటుంది, ఎక్కడికైనా ప్రయాణంలో కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా పిల్లలకి రెడీ చేసేసి ఇచ్చేసి మా వారికి కూడా ఇస్తున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రాయితా, పెరుగు రాయితాతోనైనా తినొచ్చు, లేదా టమోటా కెచప్తోనైనా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక బట్టలు వాష్ చేయడం కోసం ఇదిగోండి 5 కేజీస్ టైడ్ పౌడర్ కూడా తెప్పించుకున్నాను. నేను ఒక్కసారి బల్క్లో తెప్పిస్తానన్నమాట. అందరికీ ఒక డౌట్ ఉంటుందండి, మనకి బట్టలు బాగుండాలి, ఆ తర్వాత వచ్చేసి మన చేతులు స్మూత్గా ఉండాలి అనేసి ఎవరికైనా ఉంటుంది. ఏ క్వాలిటీ సర్ఫ్ వాడితే బాగుంటుంది, ఏ క్వాలిటీ లిక్విడ్ వాడితే బాగుంటుంది అనేసి మనందరికీ చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. వాషింగ్ మిషన్లో అయితే నేను లిక్విడ్ వాడతానండి, ఏరియల్ వాడేదాన్ని ఎక్కువగా. సర్ఫ్ అనేది నేను బెడ్షీట్స్ లేదా చేత్తో వాష్ చేయడం కోసం నేను ఎక్కువగా యూస్ చేస్తాను.
ఏ సర్ఫ్ అయితే బాగుంటుంది అంటే నాకు ఫస్ట్ ఏరియల్ అయితే బాగుంటుంది అనుకున్నానండి లిక్విడ్ కానీ ఇప్పుడు వచ్చేసి ఒకటి హైడెక్సెల్ తెప్పించుకున్నాను దాదాపు 2 మంత్స్ అయ్యింది నేను ఏదైనా ఎక్కువగా లాట్ లో తెప్పించుకొని వాటి రిజల్ట్ ఎలా ఉందనేది చూస్తానన్నమాట హైడెక్సెల్ కూడా నాకు బెటర్ అనిపిస్తుంది కానీ ఏరియల్ కి హైడెక్సెల్ కి పెద్ద తేడా ఏం లేదన్నమాట కానీ ఏరియలే ఇంకా కొంచెం బెటర్ అనిపిస్తుంది అంటే నా ఎక్స్‌పీరియన్స్ అన్నమాట మనం ఈ రోజు చూసి ఈ రోజు తో చెప్పం కదండి ఏదైనా మన ఎక్స్‌పీరియన్స్ తోనే ఏదైనా చేస్తాము సో నేనైతే బట్టలు వాష్ చేయడం కోసం పెడుతున్నానండి నేను చేత్తో వాష్ చేస్తున్నాను ఎందుకంటే కొత్తవన్నమాట షర్ట్స్ మా వారివి సో అవైతే ఇలా హైడెక్సెల్ వేసేసి చేస్తానన్నమాట స్మూత్ గా ఉంటాయి చేత్తో కూడా మనము వాష్ చేస్తే చాలా స్మూత్ గా ఉంటాయి బాగుంటాయండి నచ్చాయన్నమాట కానీ ఒక్కసారిగా 600 700 పెట్టాలి అంటే బడ్జెట్ అందరికి ఉండదు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా చేస్తారు అంటే ఒక కేజీ తెచ్చుకోవడము ఒక కిలో ఏదైనా లిక్విడ్ అయినా ఏదైనా తెచ్చుకోవడం అలా యూస్ చేసుకోవడం ఆ తర్వాత మళ్ళీ పర్చేస్ చేస్తారు మనం కొందరం ఏంటంటే బల్క్ గా తెప్పించుకుంటాము అంటే గ్రోసరీ కాని ఏదైనా హోమ్ నీడ్స్ బల్క్ గా తెప్పించుకుంటాం కాబట్టి కొందరికి యూస్ అవ్వకపోవచ్చు సో నా ఒపీనియన్ అయితే బెటర్ అనిపిస్తుంది ఆన్లైన్ లో ఉన్నాయి నేను కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేనైతే Amazon నుంచి తెప్పించానండి 650 పడిందన్నమాట 5 కేజీస్ నాకు ఏరియల్ వచ్చేసి 350 పడిందన్నమాట 3 కేజీస్ మన బడ్జెట్ లోనే ఉంటాయి ఎందుకంటే మనము ఏవైతే ఇప్పుడు 5 లీటర్ కాని ఏరియల్ కాని హైడెక్సెల్ గాని తెప్పించుకున్నాము ఇందులో ఏంటంటే కంఫర్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట ఇదొకటి నాకు ప్లస్ పాయింట్ అనిపిస్తుంది మిగతా ఏవైనా ఉన్నాయి చూసారా సర్ఫ్ అవి వాటికి మాత్రం కంపల్సరీగా కంఫర్ట్ వేయాలండి ఇక నేను బట్టలు అయితే వాషింగ్ మెషిన్ లో కూడా వేస్తున్నాను ఇదిగోండి లిక్విడ్ వేసాను లిక్విడ్ వేసే ప్లేస్ లో అది వచ్చేసి పాడైపోయిందండి చాలా సమస్యలైంది కదా ఇక బట్టలు అయితే వాషింగ్ మెషిన్ లో కూడా పెడుతున్నాను వాషింగ్ మెషిన్ నుంచి వాడుకోవచ్చు లేదా ఇలా చేత్తో కూడా వాడుకోవచ్చుండి ఇక బట్టలు బాగా నీట్ గా వాష్ అవుతాయండి వాషింగ్ మెషిన్ లో నేను సర్ఫ్ అయితే వేయట్లేదు లిక్విడే వాడతానన్నమాట వాషింగ్ మెషిన్ లో ఎప్పుడైనా జెన్స్వి కొత్తవి కాని లేదా వైట్ షర్ట్స్ కాని ఇలా చేత్తోనే ఉతికితే బెటర్ అండి ఎందుకంటే వాషింగ్ మెషిన్ లో వేసే కంటే నీట్ గా ఇలా చేత్తో మనకు నచ్చినట్లుగా మనం వాష్ చేసుకోవచ్చు ఏదైనా ఎక్కువ మరకలు ఉన్నా కూడా కాలర్ దగ్గర నీట్ గా బ్రష్ చేసుకోవచ్చు అన్నమాట ఈ బ్రష్ అయితే చాలా సాఫ్ట్ బ్రష్ అన్నమాట క్లాతింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది రఫ్ అనిపించదు క్లాత్ వచ్చేసి పాడవడం కాని ఏమీ జరగదు చాలా సాఫ్ట్ గా ఉంటాయి వీటి పళ్ళు వచ్చేసి చాలా నీట్ గా ఉంటుంది బ్రష్ అనేది ఇలా ఎప్పుడైనా ఎక్కువ రోజులు వాడుకుంటేనే నేను ఇలా బ్రష్ చేస్తాను లేకపోతే ఒక్కసారి వాడుకుంటే అంతగా అవసరం ఉండదన్నమాట సో ఇలా బట్టలు అయితే వాష్ చేసుకున్నానండి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అమ్మో చేత్తో వాష్ చేస్తే ఎలాగో అని కానీ చేత్తో వాష్ చేస్తే చాలా సాఫ్ట్ గా వస్తాయండి అంటే మిషన్ ఎక్స్‌పీరియన్స్ మిషన్ దే చేత్తో వాష్ చేసినంత అంత బాగా నాకు మిషన్ ఏంటికో సాటిస్ఫాక్షన్ ఉండదు కొత్త బట్టలు మాత్రం నేను చేత్తోనే వాష్ చేస్తానండి నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట సో నేనైతే ఇదిగోండి దీన్ని ఎలా ఎలా పట్టేసి చేసేస్తున్నానో అయినా కూడా కొత్త దానిలా ఉంటదన్నమాట నీట్ గా ఉంటాయి బట్టలు చాలా బాగుంటాయండి నేను పిల్లలవి కాని మా వారివి కాని నేను చేత్తోనే వాష్ చేస్తాను డైలీ ఇన్నర్సే నేను వచ్చేసి వాషింగ్ మెషిన్ లో వేస్తానన్నమాట నా నైటీలు కాని బెడ్ షీట్స్ ఎప్పుడైనా వేయాలనుకుంటే బెడ్ షీట్స్ కూడా నేను వాషింగ్ మెషిన్ లో వేస్తాను నా దగ్గర టైం లేకపోతేనే నేను చేత్తో వాష్ చేయకుండా మెషిన్ వాష్ చేస్తాను లేదు టైం ఉంది అంటే ఒక్కొక్కసారి నేను ఇలాగా నీట్ గా ఎందుకంటే ఎక్కువ నీట్ గా పోతాయండి ఆ తర్వాత ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా బయట చుట్టూ కడగడానికి కూడా యూస్ చేస్తానండి ఇదన్నమాట వాటర్ యూస్ సేవింగ్ అన్నమాట వాటర్ సేవింగ్ సర్ఫ్ సేవింగ్ అన్ని అన్నమాట ఇదిగోండి అవి వచ్చేసి చేత్తో ఉతికినవి ఇవి వచ్చేసి వాషింగ్ మెషిన్ తో ఉతికినవి ఇదిగోండి బట్టలన్నీ నీట్ గా ఆరేసుకున్నాను ఈ రోజు మబ్బు మబ్బుగా కొంచెం ఎండ వస్తుంది మబ్బుగా వస్తుందన్నమాట షర్ట్స్ అనేది ఇలా హ్యాంగింగ్ చేసుకుంటే చాలా బాగా ఆరిపోతాయండి ఆ తర్వాత వచ్చేసి ప్లేస్ కూడా మనకు సరిపోతుందన్నమాట ప్లేస్ కూడా అడ్జస్ట్ అవుతుంది అయితే నేను ఇలా ప్యాంట్ వచ్చేసి ఒక ప్యాంట్ ఒక షర్ట్ ఒక ప్యాంట్ ఒక షర్ట్ అలా ఆరేస్తానన్నమాట ఇది కూడా ఒక ట్రిక్ గా యూస్ చేసుకుంటాను త్వరగా ఆరిపోతుంది ప్యాంట్ ప్యాంట్ ఎండ తగలాలి ఆ తర్వాత వచ్చేసి షర్ట్ ఎండ తగలాలి బనియన్ ఒక సైడ్ ప్యాంట్లు ఒక సైడ్ టీ షర్ట్స్ ఒక సైడ్ పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఒక సైడ్ ఇలా మొత్తంగా బట్టలు అయితే ఆరేసుకున్నాను ఇలా బట్టల పని అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి 11:45 అలా అవుతుందన్నమాట మళ్ళీ వంటకు పెట్టే ముందు ఒక శారీస్ ఉన్నాయన్నమాట ఫాల్ వేసుకునేవి ఇక నా వర్క్ లేక వెళ్ళిపోయాను ఇదిగోండి
శారీస్ అయితే ఫాల్స్ వేస్తున్నాను ఒక నాలుగైదు శారీస్ ఉన్నాయి వాటికి ఫాల్ వేసుకుంటున్నాను అంతేనండి నా రొటీన్ అన్నమాట నాకు రోజు టైం దొరికితే కంపల్సరీగా మిషన్ పని అనేది ఎవ్రీడే ఉంటుంది లేదు ఏదైనా స్పెషల్ ఒకేషన్ పూజ ఉంది అంటే ఆ పూజ సమయంలో పూజ చేసుకుంటాను హాల్లో కూర్చొని మిషన్ పెట్టుకున్నానండి హాల్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో కూడా షేర్ చేయాలి అనుకుంటానండి ఒక్కొక్కసారి సమయం సరిపోదన్నమాట ఈ మధ్య కొంచెం మిషన్ వర్క్ ఎక్కువగానే ఉండండి ఇక లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అన్నమాట లంచ్ కి మనకి కూరగాయలు అనేది బుధవారం మార్కెట్ లో నాకు తీసుకురావాలి కూరగాయలు అనేది ఎక్కువగా లేవన్నమాట ఇక రోజు పప్పు ఏం చేసుకుంటాం అనేసి ఈ రోజు కొంచెం పిల్లలకి బాగుంటుంది స్పైసీగా అనేసి ఇక మసాలా దినుసులు ఇదిగోండి మరాఠీ మొగ్గ లవంగాలు అనాస పువ్వు ఆ తర్వాత వచ్చేసి దాచిన చెక్క ఈ నాలుగు వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసాను ఆ తర్వాత కొంచెం జీడిపప్పు ఇందులో కాస్త కిస్మిస్ ఎండు ద్రాక్ష బాగుంటుందండి ఎండు ద్రాక్ష వేస్తే స్వీట్ స్వీట్ గా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి టేస్ట్ కి సరిపోయినంత ఇక ఆ తర్వాత అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇందులో కొంచెం అల్లము వెల్లుల్లి ఒక ఉల్లిపాయ వేసి మిక్సీకి వేసానన్నమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన క్యారెట్స్ వేస్తున్నాను క్యారెట్ ముక్కలు ఆ తర్వాత బంగాళదుంప ఈ రెండే ఉన్నాయండి ఈ రోజుటికి నేను మార్కెట్కి వెళ్ళాలి ఇప్పుడు ఇక బంగాళదుంప కూడా మంచిగా ఈ రెండు మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అవుతేనే చాలా రుచిగా ఉంటుందండి ఇక బంగాళదుంప కూడా మంచిగా ఫ్రై అయ్యింది ఒక టమోటా అనేది ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమోటా కూడా వేసుకుంటే బాగుంటుందండి టమోటా ఫ్లేవర్ బాగుంటుంది అంటే ఎక్కువగా వేయకూడదు ఒకే ఒక టమోటా వేసుకోవాలన్నమాట టమోటా కూడా మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా ఒక అరగంట ముందు ఒక కప్పు బియ్యాన్ని నేను ఇలా నానబెట్టేసుకున్నానన్నమాట ఈ బియ్యాన్ని కూడా కొంచెంగా ఫ్రై చేసుకోవాలి లేదా బియ్యం విరిగిపోయేంత వరకు తిప్పకూడదన్నమాట ఇలా ఒకసారి కలిపేశాక బియ్యము వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇక తగినన్ని వాటర్ పోసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి నాకైతే అందాజ్ తెలుసు నేను వేళ్లతోటి అందాజ్ పెట్టుకుంటానన్నమాట ఇదిగోండి రెండు కప్పుల వాటర్ వేశాను ఇలా కలిపేసి చేయి పెట్టి చూసుకుంటే తెలిసిపోతుంది యాక్చువల్గా కొలత అయితే ఇదే అన్నమాట ఇదిగోండి ఇలా చేయి పెట్టి చూస్తే మధ్య వేలుకు రావాలన్నమాట దీన్ని అత్తెసరు అంటారు మాకైతే అలాగే మా అమ్మమ్మ చెప్పేదన్నమాట పులగం పచ్చడి చేసినప్పుడు కూడా పులగానికి ఇలాగే ఎసరు పెడతారు సో ఇదే విధంగా ఎసరు పెట్టుకున్నాను ఇక టేస్ట్ కోసం ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను ఇంతవరకైతే సాల్ట్ వేయలేదు ఇక కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా అయితే వెజ్ బిర్యానీ ఏది పులావ్ లాగా చేస్తున్నాను ఆచి బిర్యానీ మసాలా అండి ఇది నేను ఇలా డబ్బాలో పోసి పెట్టుకున్నాను ఇది మినిమం 1.5 టీ స్పూన్ వేసానన్నమాట ఇక మనకు ఇంకొంచెం కావాలి అంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు అంటే కారము పచ్చిమిర్చి సరిపోలేదు అంటే నేను ఇలా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఫైనల్గా 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలి ఇక ఫైనల్గా కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను ఫ్లేవరు రుచి రెండు బాగుంటాయన్నమాట ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదా లేదు నా దగ్గర అయితే కొంచెం ఉంది కనుక ఇలా వేసుకుంటున్నాను ఇక కలిపేసుకొని ఒకటే ఒక విజిల్ పెట్టాలండి అంతే ఒక్క విజిల్కే ఉడికిపోతుందన్నమాట ఇక మూత పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి విజిల్ అయితే ఒకటి వచ్చింది ఇక అంతే స్టవ్ కట్టేసుకోవాలి ఒక్క విజిల్కే ఉడికిపోతుందండి రైస్ చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట ఇక చల్లారింది ఇక మూత తీసి చూద్దాము ఇక మూత తీసి చూస్తే మంచి ఫ్లేవర్గా ఉందన్నమాట పొడి పొడిగా వచ్చింది రైస్ మెతుకు మెతుకు బాగా పొడి పొడిగా వస్తుందండి అన్నము ఇది ఫ్రైడ్ రైస్ అంటారు మా పిల్లలు నేనైతే వెజ్ పులావ్ అంటాను మా వారైతే వెజ్ బిర్యానీ అంటారు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు సో మా ఫ్రైడ్ రైస్ వెజ్ పులావ్ వెజ్ బిర్యానీ రెడీ అన్నమాట
దీంట్లోకి పెరుగు రాయితా అయితే చాలా బాగుంటుంది. ఇక నేను పెరుగు రాయితా అయితే చేయలేదు. అసలు రైస్లోకి ఏమీ అవసరం లేదండి. అన్నీ కారం అన్నీ కరెక్ట్గా వేసాను అనమాట. సో అలాగే తినొచ్చు. ఇక అందరికి పెట్టేశాను అనమాట లంచ్. నేను తినేసానండి. చాలా బాగుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక లంచ్ అయితే అయిపోయింది. ఇక ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాము అనేసి ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే. ఇక కూరగాయలు అయితే ఎంటీ. కూరగాయలు తీసుకురావాలి, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇది వచ్చేసి బెల్లం అన్నమాట. బెల్లం అనేది కొంచెం పాడవుతుంది అనేసి నేను ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాను. ఇక వీటి మీద షీట్స్ ఉన్నాయి కదా, ఆ షీట్స్ అనేది చాలా నీట్గా ఉంటాయండి. అంతగా అంటే డస్ట్ పట్టదు అనమాట ఫ్రిడ్జ్లో. మనము వైట్ షీట్స్ ఉన్నాయి, నేను డీమార్ట్ నుంచి తెచ్చాను అనమాట. ఎంతైతే మిర్రర్ ఉందో ఆ మిర్రర్ సైజ్ కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఆ షీట్స్ ఒకటే వాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు షీట్స్తో పాటు ఇవి కూడా వాష్ చేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్ అనేది వీక్లీ వన్స్ కానీ 15 రోజులకి వన్స్ కానీ కంపల్సరిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. చాలా రోజులు మన్నికి వస్తుందండి ఫ్రిడ్జ్ అనేది. మనకి ఎక్కువగా కూరగాయలు తెచ్చిపెట్టుకుంటాము, మసాలాలు తెచ్చిపెట్టుకుంటాము, అంటే బయట పెట్టుకునే కంటే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అవి పాడవ్వకుండా ఉంటాయన్నమాట. నేనైతే 15 రోజులకు వన్స్ కంపల్సరిగా క్లీన్ చేస్తాను. నాకు ఎంత టైలరింగ్ వర్క్ ఉన్నా కూడా నేను టైం తీసుకొనల్లా క్లీన్ చేస్తానన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమము పిల్లలకి ఎక్కువ ఇష్టమైన ఈ బటర్ కానీ ఇవి కానీ కొంచెం చాలా అవసరమైన వస్తువులు అనేది ఇదిగోండి. ఎక్కువ డస్ట్ ఏం లేదన్నమాట. నేను ఒక 10 డేస్ బిఫోరే క్లీన్ చేశాను. అయినా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే ఎక్కువ ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుందండి. బాగుంటుందన్నమాట ఫ్రెష్గా. ఇక అన్నీ క్లీన్ చేసేసుకొని ఇదిగోండి మళ్ళీ రీస్టోర్ చేస్తున్నానమాట. నిమ్మకాయలు అయితే ఇలా డబ్బాలో పెట్టేసుకున్నాను. ఇది ఐస్ క్రీమ్ డబ్బా అండి, ఫ్యామిలీ ప్యాక్. ఇలా నిమ్మకాయలు పెట్టేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. ఇవి మొత్తంగా కొంచెం కొంచెంగా నేను అన్నీ స్టోర్ చేసేసాను. ఇక ఇదండి నేను క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నానమాట. ఈ విధంగా మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను. సో ఇది ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది ఈవినింగ్ అయితే. ఇక కూరగాయలు తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా వీక్లీ వన్స్ కూరగాయలు తెస్తాను. సో అప్పుడే ముందే క్లీన్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే నీట్గా ఉంది. ఇక ఫ్రిడ్జ్ ఆన్ చేసుకోవాలి. ఇక పైన కూడా కాలిన్ వేసి క్లీన్ చేస్తానండి. చాలా సంవత్సరాలు అయినా కూడా కాలిన్ వేస్తే తల మెరిసిపోతుంది చూడండి. కొత్త దానిలాగా ఉందన్నమాట. అంత నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాలిన్ తోటి మెరిసిపోతాయండి. ఫ్రిడ్జ్ పై భాగం వరకే నేను కాలిన్ వేస్తాను, లోపలి భాగంలో ఏమీ వేయను. వెట్ క్లాత్ తోటి లేదా ఆ తడిని అంతా నీట్గా తుడిచేస్తానండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి మునగాకు తీసుకొచ్చారండి మా వారు. మునగాకు అనేది క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దీనికి పురుగులు ఉంటాయన్నమాట, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, పరాటా చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక కషాయం కూడా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇక నాకు కిచెన్లో అయితే వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. ఇక మిషన్ దగ్గరికి వచ్చాను. ఈరోజు బ్లౌజ్ కుట్టేది ఉందన్నమాట, దానికి పైపింగ్ వేస్తున్నాను. కార్డ్ పైపింగ్ అంటారు. ఇక నేనైతే ఈ గోల్డెన్ కలర్లో ఏదైతే క్లాత్ తీసుకున్నానో ఆ క్లాత్ క్రాస్గా తీసుకున్నాను. ఎక్కడైతే థ్రెడ్ మధ్యలో పెట్టుకుంటున్నానో అది థ్రెడ్ సపరేట్గా దొరుకుతుందన్నమాట. ఈ థ్రెడ్ తోటి ఏదైతే పైపింగ్ వేస్తామో దీన్నే కార్డ్ పైపింగ్ అంటామన్నమాట. కార్డ్ పైపింగ్ వేయడం వల్ల చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, బ్లౌజ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. సో చాలా వరకు అందరు ఇప్పుడు కార్డ్ పైపింగ్ ప్రిఫర్ చేస్తున్నారు. కార్డ్ పైపింగ్ అనేది ఎలా వేయాలో ఈరోజు చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి నెక్ అయినా, రౌండ్ అయినా, స్క్వేర్ అయినా ముందు క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది మధ్యలో పెట్టుకొని ఇలా నేను ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నానో ఇదే విధంగా చాలా నీట్గా వస్తుందండి. కార్డ్ పైపింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా మధ్యకు మడుచుకుంటూ కార్నర్కి వేయాలండి స్టిచ్ అనేది. ఎక్కడ చూసారా, అదిగోండి ఒక చిన్న పాదం కంటే తక్కువ అన్నమాట. క్లాత్ మధ్యలో థ్రెడ్ ఉండాలన్నమాట. థ్రెడ్కి ఇటు సైడు మనకు స్టిచ్ పడాలి. కొంచెం కేర్ఫుల్గా గమనించారు అంటే తెలిసిపోతుంది, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఇదైతే నేను మొత్తంగా 1.5 మీటర్ ఎంతైతే కార్డ్ పైపింగ్ అవసరమో అంత ఒకేసారి చేసుకోవాలన్నమాట. అతుకుల అనేది లేకుండా ఉండాలి. సో నేనైంది లెంతీగా తీసుకుంటాను. ఈ కార్డ్ పైపింగ్కి ఎంతైతే మనకు క్లాత్ థ్రెడ్ అవసరమో అంత ఒకేసారి ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను.
ఇక సెపరేట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ ను ఫ్రంట్ టు బ్యాక్ అంత నీట్ గా అతికేసుకొని ఉంచుకోవాలి ఇక ఇదిగోండి ఎట్ సైడ్ అయితే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ సైడ్ అనేది ఇటు సైడ్ బ్లౌజ్ కి ఇటు సైడ్ పెట్టుకోవాలన్నమాట మీరు నీట్ గా గమనించినట్లయితే నేను ఎలా వేస్తున్నాను అనేది తెలుస్తుంది ఓపెన్ సైడ్స్ అట్ సైడ్ ఉంటుంది ఎట్ సైడ్ అయితే థ్రెడ్ ఉందో థ్రెడ్ సైడ్ అనేది ఇటు సైడ్ ఉంటుందన్నమాట అంటే సీదా పక్క ఉల్టా పక్క కాకుండా సీదా పక్క వేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్ గా ఈ ముందుగా ఇది అతికేసుకోవాలండి ఇలా నీట్ గా అతికేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే స్క్వేర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుంటే నీట్ గా స్క్వేర్ అనేది వస్తుంది రౌండ్ కైతే ప్రాబ్లం లేదు కర్వ్ అనేది తిరిగిపోతుందన్నమాట సో ఈ విధంగా అనేది నెక్ కి ఈ కార్డ్ పైపింగ్ అనేది ఇలా అతికేసుకోవాలన్నమాట ఒక చేత్తో బ్లౌజ్ ని తిప్పుకుంటూ ఒక చేత్తో అనేది కార్డ్ పైపింగ్ అనేది ఇలా మార్చుకుంటూ రావాలన్నమాట కర్వ్ అనేది నీట్ గా తిరుగుతుంది సో ఈ విధంగా అయితే పైపింగ్ మొత్తం బ్లౌజ్ కి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని నీట్ గా ఎండ్ కి వచ్చాక నీట్ గా ఇలా సెట్ చేసుకోవాలి కొంచెంగా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇక ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొంచెంగా కర్వ్ తిరగడం కోసం ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఏదైతే మనది థ్రెడ్ ఉందో అది ఫోల్డింగ్ తిరిగేదానికి ఇదిగోండి ఇది పైపింగ్ అన్నమాట అది లోపలికి మడిచి హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ అండి కార్డ్ పైపింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది ఇంకా స్టిఫ్ గా ఉండాలి అంటే దీనిపైన ఒక చిన్న కుట్టు వేసుకోవాలన్నమాట ఇక హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట అదండి ఈ రోజుటి చిన్నపాటి బ్లాగ్ అన్నమాట ఈవినింగ్ 5 అయ్యింది ఇక నేను కూరగాయలకైతే బయలుదేరుతున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు నమస్కారం అండి